వామ్ స్టీమ్ వేపరైజర్ ఇది మనకి ఎలా యూజ్ అవుతుందో ఇందులో వచ్చే ఫీచర్స్ అండ్ ప్రోడక్ట్స్ ఏంటో మనం చూద్దాం. ఇలా మనకి ఫీచర్స్ అనేవి వస్తాయండి. సో ఇది మనకి ఎట్లా యూజ్ అవుతుందంటే మనం ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అండ్ అలాగే మన హెల్త్కి బ్యూటీకి కూడా యూజ్ అవుతుంది అండ్ ఈజీగా మనం ఆవిరి అనేది తీసుకోవచ్చు అండ్ ట్రావెల్కి కూడా ఈజీ ఉంటుంది, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవచ్చి పార్ట్స్ ఇచ్చారండి. సో ఈ పార్ట్స్ కూడా నేను ఓపెన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. అండ్ కాస్ట్ వచ్చి 370 రూపీస్ ఉంది కానీ 300కే నాకు వచ్చింది. అండ్ ఇవి వెయిట్ నుంచి ఈజీగా రిలీఫ్ ఇస్తుంది. అంటే మనకి కామన్ కోల్డ్ ఉన్నా, సైనటిస్ ప్రాబ్లం ఉన్నా, ఆస్తమా ఉన్నా అండ్ అలాగే స్టఫీ నోస్ అండ్ హెడేక్ ఉన్నా కానీ లేదంటే రన్నింగ్ నోస్ ఉన్నా కానీ అండ్ అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులో పార్ట్స్ అనేవి చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా పార్ట్స్ అండి. నేను నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పార్ట్స్ దేనికి యూజ్ అవుతుంది అనేసి. సో ఫస్ట్ అయితే నేను ఫాస్ట్గా మీకు పార్ట్స్ అనేవి చూపిస్తున్నాను. ట్రై చేయండి. ఇది వచ్చి మనం వాటర్ వేసుకోవడానికి అనమాట. సో ఇందులో మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి. మనం ఇక్కడ నేను క్లారిటీగా కనబడట్లేదు బట్ ఈ పైన మరీ హై కాకుండా లో కాకుండా మీడియంలో వాటర్ వేసుకోవాలి. ఇది వచ్చి మోటార్ అండి. సో వాటర్ వేసుకున్న తర్వాత మనం మోటార్ అనేది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ బాడీ పార్ట్ నేను చూపించాను కదా, అక్కడ హీట్ అవుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచండి. నెక్స్ట్ ఇది వైరింగ్ అనేది ఇచ్చాడనమాట. సో ఇదేంటంటే మనం చాలామంది బ్యూటీ పార్లర్స్లో ఫేషియల్ చేయించుకున్నప్పుడు స్టీమ్ అని చేయించుకుంటారు కదా, సో ఈ క్యాప్ అనేది మనకి స్టీమర్గా కూడా యూజ్ అవుతుంది. సో ఇది పెట్టుకున్న మనం డైరెక్ట్గా ఆవిరి అనేది పట్టచ్చు. సో ఇది వచ్చేసి ఫుల్ బాడీ అండి, ఇలా వచ్చింది. ఇదండి ప్లాస్టిక్ బాడీస్, ప్లాస్టిక్ బాడీ ఇదంతా కూడా మనకి షాక్ అనేవి ఏమి కూడా ఉండవు. సో ఇది మనకి షాక్ అనేవి ఏమి కూడా ఉండవు, మీరు ఏం భయపడిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న కప్, దీంతో మనం కూడా మనం ఆవిరి తీసుకోవచ్చు అండ్ అలాగే చిన్నపిల్లలు కూడా ఈ కప్ అనేది యూస్ అవుతుంది. సో వాళ్ళు మ్యాక్సిమం దగ్గరికి రావడానికి భయపడతారు కదా. సో నెక్స్ట్ దానికి కూడా ఒక ఇది ఇచ్చాడనమాట. సో చిన్నది ఇది మనం ఫిక్స్ చేసుకుని వాళ్ళు బెడ్ పక్కన పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా మ్యాక్సిమం అయితే రూమ్ అంతా ఫిల్ అవుతుంది ఆవిరి అనేది. సో ఇందులోంచి వాళ్ళు శ్వాస అనేది తీసుకుంటారనమాట. సో ఈజీగా వాళ్ళు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఆవిరి అనేది మామూలుగానే పీల్చుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ నేను ప్రాసెస్ చెప్తాను. ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇందులో మెయిన్ ఏంటంటే ట్యాప్ వాటరే మనం యూజ్ చేయాలండి, మినరల్ వాటర్ కానీ అండ్ అలాగే డిజిటల్ వాటర్ కానీ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చి జండు బామ్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ శాస్త్రీ బామ్ తీసుకున్నాను. మీరు మెంతో ప్లస్ యూజ్ చేయొచ్చు, అమృతాంజనం యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లలకి విక్స్ బేబీ ర్యాప్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇదేంటంటే పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. అంటే స్పూన్లో కొంచెం ఆఫ్ అన్నమాట, మరీ ఎక్కువ కాదు. సో ఇలా తీసుకున్న తర్వాత నేను వాటర్లో వేసుకుంటున్నాను. జస్ట్ వేసుకున్నా సరిపోతుంది, కలుపుకున్నా సరిపోతుంది. నేను జస్ట్ వీడియో కోసమని మీకు నేను ఇది కలిపి మరీ చూపించానన్నమాట. అలా వేసుకుని వదిలేసి మీరు ఆన్ చేసుకున్నా కూడా సరిపోతుందండి. అదంతా కూడా ఎలాగా ఆవిరి వాటర్ అనేవి హీట్ అవుతాయి కాబట్టి అదంతా కూడా మనకి ఆపరేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి ఇందులో నేను మిషన్ ఫిక్స్ చేసినా. మోటార్ అనేది మనం ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత వైరింగ్ కనెక్షన్ ఇచ్చుకోండి. ఇచ్చుకున్నాక స్విచ్ ఆన్ చేసుకుని చూపిస్తున్నాను కదా. సో ఇట్లా వైరింగ్ కనెక్షన్ ఇచ్చుకున్నాక ఇక్కడ ఇంకో స్విచ్ ఉంటుంది. సో అక్కడ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్విచ్ ఆన్ చేసుకోవాలి. సో ఇట్లా స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడైతే ఫస్ట్ వర్క్ అవ్వలేదు, మా స్విచ్ బోర్డ్ ప్రాబ్లం. సో నేను మళ్ళీ స్విచ్ ఆన్ చేశాను అన్నమాట. సో ఇక్కడ సౌండ్ అనేది ఫస్ట్ మనకి వినిపిస్తుంది, ఎందుకంటే కింద వాటర్ అనేది హీట్ అవుతూ ఉంటాయి, బాయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో తర్వాత ఆవిరి అనేది ఇక్కడ పైన ఈ అప్పర్ పార్ట్ ఉంది కదా, సో ఇందులోంచి ఆవిరి అనేది మెల్లగా వస్తుంది. నేను మీకు చూపిస్తాను చూడండి, ఆవిరి అనేది చూసారా ఎలా వచ్చిందో. సో ఇట్లా ఆవిరి అనేది వస్తుంది. అప్పుడు మనం ఇప్పుడు స్టీమ్ అన్నాను కదా, మనం ఫేషియల్ కోసం స్టీమ్ చేసుకోవాలనుకుంటే ఇది ఈ క్యాప్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ క్యాప్ అనేది యూజ్ చేసి మనం స్టీమ్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ పెట్టుకొని స్టీమ్గా యూజ్ చేయొచ్చు. మరీ దగ్గరికి పెట్టుకోకండి, ఎందుకంటే కొంచెం హీట్ అవుతుంది అది ఆ పార్ట్ అంతా కూడా, ఎందుకంటే వేడిగా ఆవిరి అనేది వస్తుంది కాబట్టి అది హీట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఆవిరి తీసుకోవడానికి అనమాట. సో చెప్పాను కదా ఈ పార్ట్ అంతా కూడా ఇలా ఆవిరి వస్తూ హీట్ అవుతుంది. ఇది ఏంటంటే మనం ఇలా నోస్ అనేది ఇక్కడ ఈ పార్ట్లో దగ్గరగా పెట్టుకొని ఆవిరి అనేది తీసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు ఈ పార్ట్లో నోస్ అనేది పెట్టాలి, నేను చూపించాను కదా. సో అలా